సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 13వ సీజన్ లో 47 లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 9 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా కూడా ఏ జట్టు అధికారికంగా ప్లే-ఆఫ్ చేరలేదు. ఇవాల్టి నుంచి ఒక్కో జట్టు ప్లే-ఆఫ్స్ బెర్త్ దక్కించుకోనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్న జట్లు వరుసగా పరాజయాలు పట్టడం సన్ రైజర్స్ జట్టుకు భారీగాని కలిసొచ్చింది. ముఖ్యంగా ఢిల్లీపై భారీ విజయం హైదరాబాద్ను ప్లే-ఆఫ్స్ రేసులోకి వచ్చేలా చేశాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడి 5 విజయాలు అందుకుంది. ఢిల్లీపై ఘన విజయం సాధించడంతో సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది. నిన్నటి వరకు మైనస్లో ఉన్న రన్ రేట్ ఒక్కసారిగా ప్లస్లోకి వచ్చింది. దీంతో ప్లే-ఆఫ్ ఆశలు చిగురించాయి. సన్ రైజర్స్ ప్లే-ఆఫ్స్ చేరడానికి 2 అవకాశాలు ముందున్నాయి. అబుదాబీ వేదికగా ఇవాళ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో అధికారికంగా ప్లే-ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఇక మిగతా 6 జట్లు మరో 2 మ్యాచ్లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో సన్ రైజర్స్ తర్వాతి 2 మ్యాచ్ల్లోనూ ఘన విజయాలు సాధిస్తే ప్లే-ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేస్ డేంజర్లో పడుతుంది. ప్లే-ఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకునే దశలో ఢిల్లీ వరుసగా 3 మ్యాచ్లలో ఓడిపోగా ఇంకో 2 మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఈ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో గెలిచినా నేరుగా ప్లే-ఆఫ్స్కు చేరుకుంటుంది. లేదంటే దాని స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించే అవకాశాలున్నాయి. సన్ రైజర్స్ అవకాశాలను చూస్తే పట్టికలో టాప్ 3లో ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు జట్లు ప్లే-ఆఫ్స్కు చేరుతాయనుకుంటే 4వ స్థానం కోసం ప్రస్తుతం పంజాబ్, కోల్కతా, సన్ రైజర్స్, రాజస్థాన్ జట్లు పోటీ పడతాయి. ప్రస్తుతం పంజాబ్, కోల్కతా 12 పాయింట్లతో రేస్లో ముందున్నాయి. అయితే ఈ 2 జట్లు ఆడబోయే 2 మ్యాచుల్లో కనీసం ఒక్కో మ్యాచ్లో ఓడాలి. మరోవైపు సన్ రైజర్స్ ఆడే మిగతా 2 మ్యాచుల్లో గెలవాలి. ఇక రాజస్థాన్ 2 మ్యాచుల్లో గెలిచినా మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా సన్ రైజర్స్ ప్లే-ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. రాజస్థాన్, చెన్నై తర్వాతి 2 మ్యాచులు పంజాబ్, కోల్కతాతో ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, చెన్నై తర్వాతి మ్యాచుల్లో గెలిస్తే సన్ రైజర్స్కు లాభిస్తుంది. సన్ రైజర్స్కు మరో అవకాశం కూడా ఉంది. ఒకవేళ పంజాబ్, కోల్కతా జట్లలో ఏదో 1-2 మ్యాచుల్లోనూ గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే-ఆఫ్స్కు చేరుకుంటుంది. టాప్ 3లో ఉన్న 3 జట్ల ఖాతాల్లో 14 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. బెంగళూరు లేదా ఢిల్లీ జట్లలో ఏదో ఒక జట్టు తర్వాత ఆడబోయే అన్ని మ్యాచుల్లో ఓడితే మెరుగైన నెట్ రన్ రేట్ సాయంతో సన్ రైజర్స్ ప్లే-ఆఫ్ చేరొచ్చు. ఢిల్లీ 2 మ్యాచుల్లో ఓడి 2 మ్యాచుల్లో సన్ రైజర్స్ గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ ప్లే-ఆఫ్స్కు చేరొచ్చు. ఓవరాల్గా మాత్రం సన్ రైజర్స్ ఖచ్చితంగా 2 విజయాలు సాధించాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్